దాదా నువ్వు రియల్ గా చూపించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక ప్రేమను ఎంతమంది ఎదుర్కొంటారు అనేది దాని ఈ సినిమా ద్వారా తెలిసింది. ఇసోటి కాకుండా ఈ ప్రేమ ఈ సినిమా ముందు ముందు ప్రజలందరికీ తోడ్పడుతుందని కోరు. నాని ప్రేమ కథ చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. ఇది ఒక లవర్స్ కి సంబంధించిన సినిమా. చాలా ఎమోషనల్ గా చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు చాలా మంది ఇంకా తీయాలి. ఈ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. జై విలేష్ నాని ప్రేమ కథ చూసినా అంటే అదేదో డిఫరెంట్ ఉంటుంది అనుకున్న. మామూలు ఏదో వండర్ఫుల్ అసలు లవ్ స్టోరీ అంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నం చూడాలి, అన్నతో మాట్లాడాలి. ఏంది సూపర్ ఇరగదీశం మామూలు ఇరగదీశంలో లవ్ అంటే ఏంటి, ఒక హీరో డైరెక్షన్ అప్ప నిజంగా సూపర్ సార్. నిజంగా ఒకటి ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే హీరో కంటే ఎవరైనా చేయగలుగుతారు. ఒక డైరెక్షన్ చేస్తూ పాటు హీరోగా చేయాలంటే మామూలు విషయం కాదు, వండర్ఫుల్ అనమాట. నెక్స్ట్ లెవెల్ అసలు ఆ పోస్టర్ చూడండి, నన్ను నేను చూపిస్తాను ఎన్ని సినిమాలు చూస్తే ఇలాంటి సినిమా చూడాలి అది సూపర్ ఉందన్నమాట. ఆ స్టోరీ చాలా డిఫరెంట్ ఉందన్న. ఒక పేపర్ వేసుకున్న ఒక అతను ఒక డాక్టర్ అని ఒక అమ్మాయిని హీరో అంటే దొరలకారం అంటే కదా తెలిసిన విషయమైన దొరలకారం అంటే ఎట్లుంటది ఆ రాజకత్వం అలా అంత కథ కార్ఖానా కానీ ఏదేమైనా చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు చూడండి, ఎవ్వరు మిస్ కావచ్చు నా నీ ప్రేమ కథ అని. ఒకటి వండర్ఫుల్ అన్న, వండర్ఫుల్ లైఫ్ అనమాట. ఇలాంటి లైఫ్ లో ఆ ప్రేమ అనేది ఒక అద్భుతం. ఆ ప్రేమ గురించి అద్భుతంగా తీయడం అయితే యాక్ట్ చేయడం అయితే ఇంకో లెవెల్ అన్నమాట. సాంగ్స్ కానీ ఆ ఐటమ్ సాంగ్ కానీ ఎవరిని గుడ్ మూవీ నాకైతే పిచ్చపిచ్చగా నచ్చింది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. ఏ సినిమాని చాలా మంది మర్చిపోతారు, ప్రతి ఒక్కరు తప్పకుండా ఖచ్చితంగా నీట్ గా చెప్తున్నా నా నీ ప్రేమ కథ అనమాట. ఒక వండర్ఫుల్ ఇందులో మంచి మంచి కాడింగ్ ఆర్టిస్ట్ హీరో గారు సార్ సూపర్ సార్ మంచి మీ యాక్టింగ్ తో పాటు అయితే నాకు చూసినందుకు చెప్పి అయితే ఒక బిగ్ స్టార్ హీరోని చూసినంత అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో మంచి మంచి ఆర్టిస్ట్ శిల్పి గారు మనకు తెలుసు చిత్రపతి అంత మంచి యాక్టర్ అలాగే అజయ్ ఘోష్ గారు ప్రతి ఒక్కరు బాగా చేశారు. ఇంకోటి మేము చెప్పుకోవాలంటే అన్నపూర్ణమ్మ గారు అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు తనకి ఎన్ని క్యారెక్టర్లు ఎన్ని విధాలుగా చేసిందో. ఈ సినిమాలో ఎవరైతే మెయిన్ అయితే ఉండాలో వాళ్ళందరూ ఇంకా ఫిష్ వెంకటన్న గురించి అయితే ఒకటే మాట, మనకు విలన్ గా కూడా నవ్వించే వ్యక్తి ఎవరన్నా ఫిష్ వెంకటన్న. కానీ ఈ సినిమాలో సెంటిమెంట్ గా ఒక కామెడీగా ఒక మంచి హస్బెండ్ గా మంచి ప్రతి ఒక్కరు క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా చూపించారు. నాకైతే బాగా నచ్చింది. నా మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు ఏదో విధంగా మీ దగ్గరలో ఉన్న థియేటర్ లో మాత్రం నా నీ ప్రేమ కథ అనేది మాత్రం ఖచ్చితంగా చూడండి. చూసినాక నేను ఎంతగానో నేను చెప్పినానని మీకు అర్థమవుతుంది. సూపర్ అన్న, థ్యాంక్ యూ, వండర్ఫుల్ మూవీ అందించారు. నాని అనే ప్రేమ కథ చూసినా చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే హీరోగా చేయడం డైరెక్ట్ చాలా బాగుంది సినిమా. అయితే ఒక మంచి పాయింట్ అయినా నాని అనే ఒక ప్రేమ కథ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తున్న సినిమా. ఆ విలేజ్ బ్యాక్ లో తీసుకెళ్లి ఒక నందినే అమ్మాయి ఒక జమీందర్ ఎలా యాక్టింగ్ అని చూపించే సినిమా అయితే ప్రతి ఒక్కరు యాక్టింగ్ చూపించారు అన్నా మైండ్ మాట్లాడుకుంటే అజయ్ ఘోష్ గారు కానీ ఎవరే కానీ ప్రతి సినిమాలో ఒక అది చిన్న సినిమా కూడా కానీ సినిమా చూసిన తర్వాత పెద్ద సినిమా అనిపిస్తున్నాను. చాలా సినిమా అయితే చాలా బాగుందన్నా మెయిన్ మీ గురించి మాట్లాడుకోవాలి. హీరోగా చేయడం వేరే దాన్ని హీరోగా చేయడం గురించి చాలా బాగుంది అన్నా. మెయిన్ అన్నగారి ఉండేవారు మంచి ఫ్యూచర్ ఇలాంటి వాళ్ళు ఆదరిస్తే ఇంకా కొత్త కొత్త ఆర్టిస్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ప్రొడ్యూస్ చేసి మీరేనే సార్ ఇలాంటి ప్రొడ్యూసర్ ఆరాధ్యంగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. మూవీ నాని కథ చూసాను, చాలా చాలా బాగుంది. నాని ప్రేమ కథ అని చెప్పేసి ఇందులో హీరో తనే డైరెక్షన్ తనదే కాబట్టి చాలా అంటే చాలా బాగా నీట్ గా తీశారు. అండ్ ఫిష్ వెంకట్ గారు అండ్ షఫీ గారు చాలా రోజుల తర్వాత కనిపించడం మళ్ళీ అందులో ఈ అద్భుతమైన మూవీలో హీరోయిన్ పర్ఫార్మెన్స్ హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ అజయ్ ఘోష్ గారు యాజ్ ఇట్ ఈస్ అన్ని సినిమాలో చేసినట్టే ఇది ఒక విలేజ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చాలా అంటే చాలా బాగుంది. ఒక పేపర్ బాయ్ నుంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కానీ అండ్ వాళ్ళు చేసే ఇన్సిడెంట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒక ప్యూర్ లవ్ స్టోరీ అది కూడా విలేజ్ లో ఎంత బాగా తీసారంట సెట్స్ కానీ ఆ సాంగ్స్ కానీ. సాంగ్ అయితే అసలు ఎంత బాగా కనెక్ట్ అయిపోతుంది అంటే చాలా అంటే చాలా బాగున్నాయి. ఊరికూరికే సాంగ్స్ వచ్చేసి అంటే మనం మూవీ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సాంగ్ లో ఎంజాయ్ చేసేలా ఉంది. చాలా అంటే చాలా బాగా తీశారు శ్రీనివాస్ గారు. ఇంకా మంచి మూవీస్ తీయాలని ఆల్ ది బెస్ట్. ప్రేమ కథ చాలా సూపర్ అనిపించింది అన్న. ఒక డైరెక్టర్ ప్లస్ యాక్టర్ గా రెండింటిని మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం. అట్లాంటిది హీరో ఆ విధంగా మేనేజ్ చేసి సూపర్ గా ఒక అవుట్పుట్ అయితే మంచి అవుట్పుట్ అయితే సినిమా తీయడం బయటికి రావడం జరిగింది. చాలా 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 సూపర్ అనిపించింది భయ సినిమా చూస్తున్నంతసేపు. స్టార్టింగ్ లవ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుందో ఆ విధంగా స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు ఆ లవ్ అట్లనే మేనేజ్ అట్లనే చేస్తూ చాలా సూపర్ అనిపించింది భయ. చూస్తున్నంతసేపు సినిమా మొత్తం ఒక లవ్ ఫీల్ లోపలికి దిగిపోయినాం. అదే విధంగా ఒక విలేజ్ ఒక పల్లెటూరులో లవ్ అనేది ఎట్లుంటుంది, ఒక జమీందారు వాళ్ళ ఫ్యామిలీస్ అంటే ఎలా ఉంటాయి అనే విధంగా కొత్త కొత్త విధంగా కొత్త కొత్త రూపకంగా చూపించడం జరిగింది భయ్య. చాలా మంచిగా అనిపించింది సినిమా చూస్తున్నంత సేపు. మన
షెఫీ గారు కానీ వాళ్ళ యాక్టింగ్ కానీ, అదేవిధంగా అన్నపూర్ణమ్మ గారి యాక్టింగ్ కానీ చాలా సూపర్ అనిపించింది. అజయ్ ఘోష్ గారు ఎన్నో సినిమాలు చేసినారు, సేమ్ దీంట్లో కూడా అదే విధంగా అంత సూపర్ యాక్టింగ్ తో సూపర్ భయ, చాలా సూపర్ అనిపించింది. చూస్తున్నంత సేపు సినిమా నిజంగా ఒక విలేజ్ లవ్ స్టోరీ, ఒక విలేజ్ ని మళ్ళా ఇట్లాంటి సినిమాలు ఇంకా ముందుకు రావాలి, ఎందుకంటే ఒక పల్లెటూరులో ఎట్లా ఉంటాయి అనేటివి బయటికి తీసుకురావడం చాలా సూపర్ అనిపించింది భయ, చాలా చాలా సూపర్. హీరో యాక్టింగ్ అయితే హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ప్రతిదీ. ఇంకోటి బ్యాక్ గ్రౌండ్ సైడ్ సాంగ్స్ వస్తాయి మస్తు అనిపిస్తుంది భయ, బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ సెంటిమెంట్ సాంగ్స్ లవ్ 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 బీజమ్స్ మస్తు చాలా సూపర్ అనిపించింది భయ. ఆర్ఆర్ గానీ డిఐ గానీ మొత్తం 8 to Z చాలా సూపర్ అనిపించింది. థ్యాంక్ యూ భయ. ఆయన ఇప్పుడే నాన్ని ప్రేమకథ, నాన్ని ఒక ప్రేమకథ మంచి లవ్ స్టోరీ, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ జరిగే ఒక మంచి లవ్ స్టోరీ సినిమా. దాంట్లో ఒక నందిని ఒక అమ్మాయి జమీందర్ అమ్మాయిగా ఉదిక్కిపోయింది క్యారెక్టర్లు అయితే. అంటే ఒక మెయిన్ స్టోరీ ఏమిటన్నా, మెయిన్ స్టోరీ వచ్చేసి ఒక విలేజ్ బాయ్ పేపర్ బాయ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తుంది, నందిని అమ్మాయి. అదే ఊర్లో ఉండే అబ్బాయి గుణా అబ్బాయి అదే అమ్మాయిని లవ్ చేస్తాడు, వాళ్ళిద్దరికి ఏమి దొరుకుతుంది అని ఒక మంచి ప్రేమకథ. కానీ ఆ మంచి ప్రేమకథలో మంచి మంచి యాక్టర్లు అయితే ఉన్నారు, అజయ్ ఘోష్ గారే కానీ ఒక సైఫ్ గారే కానీ పిష్ కానీ యాక్టర్ అనుపూర్ణ గారు అయితే రిలీజ్ చేస్తారు యాక్టింగ్ అయితే. మంచి సినిమా అన్న ఒక మంచి లవ్ స్టోరీ సినిమా, ఒక మంచి సినిమాలు ఆదరిస్తే కొత్త కొత్త ఆర్టిస్టులు కానీ ఒక ఆయన కొత్త హీరో కమ్ రేడ్ గారు శ్రీనివాస్ గారు అయితే హీరో కమ్ రేడ్ గారు అయితే రిలీజ్ చేశారు. ప్రొడ్యూసర్ వచ్చేసి శ్రవణ్ కుమార్ గారు దీంట్లో అయితే సినిమా అయితే చాలా బాగుంది అన్న, ఇలాంటి సినిమాలు ఆదరియాలి. హీరో కమ్ డైరెక్టర్ చేయాలంటే ఒక మామూలు విషయం కాదు, హీరో అయినా డైరెక్టర్ అయినా నందిని అమ్మ అయితే ఇంకా క్యారెక్టర్ ఒలిగిపోయింది అన్న. సినిమా అయితే చాలా బాగుంది, ఇలాంటి సినిమా ఆదరియాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాని ప్రేమ కథ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ భయ్యా. అండి ఇప్పుడే నాని ప్రేమ కథ సినిమా చూసొస్తున్నాము. ఇది విలేజ్ లవ్ స్టోరీ. హీరో గారు డైరెక్టర్ గారు రెండు క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశారు శ్రీనివాసులు గారు. ఇందులో అజయ్ ఘోష్ గారు క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. హీరోయిన్ నందిని క్యారెక్టర్ ఒక జమీందార్ కూతురుగా బాగా యాక్ట్ చేసింది. ఇందులో గుణా క్యారెక్టరు షఫీ గారు చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో ఫైట్స్ అయినా సాంగ్స్ అయినా కామెడీ అయినా చాలా చాలా బాగున్నాయి. కానీ లాస్ట్లో క్లైమాక్స్ అయితే చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని సినిమాల్లోగా ఇలాగా ఉంటుంది అనుకున్నాం కానీ ఇది వేరేలాగా ఉంది. కానీ బాగా ఉంది, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ, కంపల్సరిగా ఫ్యామిలీతో చూడండి. చాలా హిట్ అయింది ఈ మూవీ అయితే. ఎవరు చాలా బాగుంది యాక్టింగ్, చాలా సింపుల్గా బాగా చేశారు. హాయ్ అండి, ఇప్పుడే నాని ప్రేమ కథ మూవీ చూసేసి వచ్చాము. షఫీ అన్నపూర్ణ వాళ్ళు యాక్టింగ్ చాలా బాగా చేశారు. నందిని జమీందార్ కూతురుగా చాలా బాగా యాక్ట్ చేసింది. మూవీ చాలా నచ్చింది, ఫ్యామిలీతో వచ్చి చూడండి, చాలా బాగుంది, కంపల్సరీ అది హిట్ అవుతుంది. శ్రీనివాస్ గారు డైరెక్టర్ కమ్ హీరోగా చేశారు, చాలా బాగా చేశారు, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అన్నపూర్ణమ్మ ప్రతి మూవీలో ఎలా వేసిందో హ్యాస్టిస్ ఇందులో కూడా అట్లనే వేసింది, బాగుంది. హీరోయిన్ నందిని గారు పేర అజయ్ గో క్యారెక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు, బాగుంది తన యాక్టింగ్ అసలు చాలా బాగుంది. అది ఇది మూవీ మొత్తం ఒక లవ్ స్టోరీ, విలేజ్ సెట్ అది. ఒక్క అమ్మాయినే ఇద్దరు లవ్ చేస్తారు, అసలు ఈ మూవీ మొత్తం ఒక ట్రయాంగిల్ లా తీశారు, చాలా బాగుంది మూవీ. నాని ప్రేమ కథ మూవీ చాలా బాగుంది, ఈరోజు అందరం చూడగలిగినాము ఆర్టిస్టులు మొత్తము. అయితే అక్కడ ఏముందంటే పల్లెటూరు స్టోరీ. ఆయన హీరో ఏం చేస్తాడు, మామూలుగా పేపర్ అమ్ముకుంటుంటాడు. హీరోని డాక్టర్ అవుతుంది, డాక్టర్ అయ్యి ఊరికి వస్తుంది. ఆయన ఎక్కువ ఆమెను ప్రేమించాడు, ఎక్కువ ఏం ప్రేమించాడు, మామూలుగా ప్రేమించినట్టు చేసి పక్కకే ఉంటాడు. అయినా హీరోని లాస్ట్ విలన్లో వాడి మళ్ళీ ప్రేమించేటట్టు నటిస్తుంది హీరోని. నటించినప్పుడు ఈయన వద్దంటాడు. ఆ రకంగా తల్లిదండ్రులకు తెలిసిన ఇంకో విలన్ ఉంటాడు, ఆ విలను ఇలా నటించిన ఆర్టిస్టులు మొత్తం పర్ఫెక్ట్గా చాలా మంచిగా నటించారు, ఒక్కళ్ళు కూడా అటు ఇటు నటించలేరు. హీరో అంటే హీరోని కూడా బాగా నటించిండు డాక్టర్గా, మళ్ళీ హీరో బాగా నటించిండు, విలన్ బాగా నటించారు. ఈ టోటల్గా ఈ సినిమా చాలా అందంగా ఉంది, చాలా బాగున్నది. పల్లెటూరు స్టోరీ అందరూ చూడవచ్చు, అంత బాగుంది సినిమా. మనం మిస్ అవుతాం ఈ సినిమా చూడకపోతే. నాని ప్రేమ కథ సినిమా చాలా బాగుంది, మంచి మంచి ఫైట్లు ఉన్నాయి, అన్ని ఆకర్షణ. ఇది లేదని కొత్త కథ, ఇది కొత్త కథ. హీరోయిన్లకు మనం కొత్తగా చూసుకోవచ్చు. హలో అన్న, ఇప్పుడే నాని ప్రేమ కథ అనే సినిమా చూశానన్న. ఈ సినిమాకి ఏంటంటే యాక్టర్ మన శ్రీనివాస్ గారు. ఈ సినిమాకి యాక్టర్ గాను ప్లస్ డైరెక్టర్ గాను అతనే ఏంటంటే ఈ సినిమాని తీయడం జరిగింది, ప్లస్ యాక్టింగ్ చేయడం జరిగింది.
ఈ సినిమా ఏంటంటే మెయిన్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఈ సినిమాలో. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ఏంటంటే ఈ మూవీలో చాలామంది ఇద్దరు యాక్ట్రెస్ యాక్టింగ్ చేశారు, కారుణ్య చౌదరి గారు ప్లస్ రమ్యశ్రీ గారు. అండ్ మన ప్రొడ్యూసర్ శ్రావణ్ కుమార్ గారు అయితే మంచి సరైన కొత్తదనం కంటెంట్ ఉన్న మూవీని ఎంచుకోవడం జరిగింది. మూవీ పెద్ద సినిమానా చిన్న సినిమానా అనేది కాదన్న, మూవీలో కొత్తదనం కంటెంట్ అనేది ఉంటే ఆటోమేటిక్గా పబ్లిక్ ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. ఈ మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ సీన్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. ప్లస్ మన ఫిష్ వెంకట్ గారి గురించి ఏంటంటే విలన్ రోల్ అయినా సరే కానీ కడుపు నవ్వించే వ్యక్తి అంటే అతనే. ఇంకోటి ఈ మూవీలో అజయ్ ఘోష్ గారు ఇంతకుముందు చేసిన సినిమాల్లో కంటే ఇప్పుడు కూడా ఈ సినిమాల్లో కూడా అసలు ఏమాత్రం పర్ఫార్మెన్స్ తగ్గకుండా అసలు చాలా బాగా యాక్టింగ్ చేశారు. బాగుందన్న మూవీ. ఈ మూవీ ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీనే చాలా ఎమోషనల్ సీన్ అనిపించిందన్న. ఏంటంటే ప్రతి ఒక్కరు చూడొచ్చు, ప్రతి ఒక్కరు ఆదరిస్తారు ఈ సినిమాని, అందరికీ నచ్చుతుంది ఈ సినిమా తప్పకుండా. కానీ మన మూవీ యాక్టర్ శ్రీనివాస్ గారు యాక్టర్గా ప్లస్ డైరెక్టర్ డిపార్ట్మెంట్లో తీసుకొని చేయడం అనేది వన్ ఆఫ్ దిస్ నిజంగా ఏంటంటే అది నిజంగా గ్రేట్. అది చాలా ప్రతి ఒక్కళ్ళు చూడండి అన్న మూవీ అనేది ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది. ఒక విలేజ్ కంటెంట్ ఉన్న స్టోరీ ఇది, లవ్ స్టోరీ, చూడండి అందరికి నచ్చుతుంది అన్న. చాలా థ్యాంక్స్ అన్న. ప్రేక్షకులు కూడా ఇది చూసి ఆదరించి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. మా ఇలవారు మా నాని ఇలవారు చాలా బాగా చేశారు. ఇటువంటి పిక్చర్ మళ్ళా రావాలంటే ఇలా పల్లెటూరుగా ఇంత మంచిగా ఇట్లా మంచిగా జరిగింది అంటే లాస్ట్ ఎండింగ్లో చాలా వాళ్ళు ఇద్దరు హీరోని హీరో గారు చనిపోతారు, అది చాలా బాధాకరంగా ఉంది. చాలా బాగుంది కదా, ఫేమస్ చాలా మంచిగా ఉంది. 100% ఫ్యామిలీ పిక్చర్. చాలా మంది ఫ్యామిలీ వారు మొత్తం ఫ్యామిలీ నెంబర్స్ అందరూ చూడవచ్చు. అంత మంచిగా ఉంది అంటే మాకే అంత బాధ అనిపిస్తుంది. సినిమా వస్తే అంత సక్సెస్ఫుల్ కావాలని నేను సర్వజన సుఖిమాన్ ఆయనకు వందేళ్ళు దీచుకొని మా హీరో గారికి మా నాన్నగారికి ప్రొడ్యూసర్ గారికి అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. నాని ప్రేమ కథ కొత్త హీరో అయినప్పటికీ పాత ఆర్టిస్టులతో సమానంగా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేయడం అనేది ఒక కొత్త డైరెక్టర్ హీరో. ఇప్పుడున్న ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫిలిమినార్లో లేకపోయినా కూడా స్వయంగా వచ్చాం పల్లెటూరు వాతావరణంలో. డైరెక్టర్ హీరో వాళ్ళతో పాటు అందరినీ సమానత్వం చేసి క్లైమాక్స్ మాత్రం చాలా ఏడ్పించాడు ప్రేమ.